నమస్కారం అండి మీ అందరికీ. ఈరోజు గౌరవ మిత్రులు చింతామోహన్ గారు ఇంటికి రావడం జరిగిందండి. వారి అమ్మగారు కాలం చేశారు, వెంటనే రావాలనుకున్న పోలీస్ కస్టడీలో ఉండిపోవటం వల్ల వెంటనే రాలేకపోయాను. ఈరోజు వచ్చి వారిని పలకరించనాకని చెప్పేసి తిరుపతి వచ్చి వారి దర్శనం చేసుకున్నానండి. ఎంతో కాలంగా ఇంచుమించుగా 1984 నుంచి కూడా ఇద్దరం మిత్రులు అండి. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూ ఉంది. వారి కష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో రావటం జరిగిందండి. రెండవది, మీకు తెలుసు మా జాతి ఉద్యమం సుమారు 2 సంవత్సరాలు పైబడి నడుస్తూ ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు మొన్న డిసెంబర్ 1st వీక్లో కేబినెట్లోను శాసనసభలోను శాసనమండలిలో బిల్లు పెట్టి తీర్మానం చేసిన సంగతి మీకు తెలుసు. దానికి కొంతవరకు సంతోషించాం మా జాతి అంతా. అది గవర్నర్ గారి సంతకం కూడా అయిందని విన్నానండి. ముఖ్యమంత్రిగా కూడా ఈ మధ్య ఉత్తరం రాశాను. గవర్నర్ గారు సంతకం అయింది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలో వ్యవహారం కాబట్టి ఇక్కడ తక్షణం అమలు చేయొచ్చని న్యాయకోవిధులు మా కులంలో ఉన్న పెద్దలు మేధావులు కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రపతి గారి సంతకం ప్రస్తుత దశలో అవసరం లేదని, రాష్ట్ర పరిధిలో వ్యవహారం కాబట్టి గవర్నర్ గారి సంతకంతో ఇది అమలు చేయొచ్చని చెప్పేసి చెప్పిన మీదట వారికి లేఖ ద్వారా తెలియజేశానండి. ఎన్నో వర్గాలకి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. మా జాతికి ఇచ్చిన హామీ చందన కానుకగా సంక్రాంతికి ఎంతోమందికి ఇస్తూ ఉన్నారు కానుకలు. ఆ కానుకగా చందన కానుకు బీసీ రిజర్వేషన్ పేరుతో సంక్రాంతి నుంచి మాకు విద్య ఉద్యోగాల్లో ఈ ఇచ్చిన హామీని అమలు చేయాలని వారిని డిమాండ్ చేస్తూ లేఖ రాయటం జరిగిందండి. బంతి వారి కోర్టులో ఉంది, వారి నుంచి రావాలా. వారి యొక్క సమాధానం కోసం మా జాతి అంతా ఎదురు చూస్తూ ఉందండి. ఈ కానుకలు ఎంతోమంది తీసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా. ఈ కానుక కూడా మా జాతి తీసుకోవాలని చాలా ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే 3.5 సంవత్సరాలు అయిపోయింది. వారి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మా జాతికి న్యాయం చేస్తాను, పోగొట్టుకున్న రిజర్వేషను కల్పిస్తానని చెప్పేసి అని 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి ఆలోచన వచ్చి ఈ మధ్యన మా జాతి మీద మా డిమాండ్ మేరకు స్పందించినందుకు మా జాతి కొంతవరకే సంతోషించాం. మాకు పూర్తి పండుగ కాదని ఇప్పుడు తెలియజేయడం జరిగిందండి. పూర్తి పండుగ ఎప్పుడంటే మా జాతికి ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళి మా జాతి సోదరుడు ఒక కులం సర్టిఫికేట్ కావాలన్నప్పుడు బీసీ అనే సర్టిఫికేట్ వచ్చినప్పుడే మాకు అసలైన పండుగ అని కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నుంచి మేము సమాధానం కోరుకుంటూ ఉన్నాను. సార్, చంద్రబాబు ఇచ్చిన కానుక మీ కడుపు నిండిందా? ఇంకా ఉద్యమం కడుపు నిండలేదని చెప్పి ఎప్పుడూ చెప్పానండి. ఉద్యమం ఆపలేదండి, ఉద్యమం లైవ్లో ఉంచాం. మార్చి 31st లోపల పూర్తిగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉత్తరం రాయడం జరిగిందండి. అలాగే 12 తారీఖు డిసెంబర్ మా పెద్దలతో కూడా కాకినాడ సమావేశం వేసి తీర్మానం కూడా వారు పంపడం జరిగిందండి. విభజన చట్టంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు విభజన చట్టానికి సంబంధించి కేంద్రంతో పోరాటం చేయని పరిస్థితి, ఇప్పుడు ఈ రిజర్వేషన్ పైన ఏ స్థాయిలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తారు? కేంద్రం ప్రస్తుతం పని లేదండి. కేంద్రం చేయవలసింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యా ఉద్యోగాల్లో చేయవలసింది సెకండరీ అండి. ఫస్ట్ రాష్ట్రంలో వారి పరిధిలో ఉన్నది అమలు చేసే అధికారం గవర్నర్ గారు సంతకం అయిన తర్వాత వీరికి పూర్తిగా సంక్రమించిందని చెప్పేసి మేధావులు న్యాయకోవద్దు చెప్తా ఉన్నారు. ఇది అమలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. అయ్యా, ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అమలు చేయమన్నామండి. ఆ తర్వాత కేంద్ర బీసీ కమిషన్ పంపించి బీసీ కమిషన్ నుంచి పార్లమెంట్ తెప్పించుకుని పార్లమెంట్ నుంచి ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారి సంతకంతో 9th షెడ్యూల్లో చేర్చే కార్యక్రమం రెండో అధ్యాయం అండి. ఫస్ట్ది రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ మాకు కలగజేయమని ఆ బిల్లు ద్వారా
మేము డిమాండ్ చేస్తాం. ఇది వారి కష్టాల్లో పాలు పంచుకోవడం కోసం రావడం జరిగిందండి. ఎంతో కాలంగా మీ ఇద్దరు స్నేహితులు అండి, సుమారు 1984 నుంచి కూడా స్నేహితులం. ఆ రోజు 1994లో సైకిల్ రైలు వచ్చినా కూడా 4-5 గంటలు మాతో వారు మా కష్టకాలం పాలు పంచుకున్నారు. ఈ మధ్య ఈ ఉద్యమ సందర్భంగా కూడా 4-5 సార్లు కిల్లంపూడి వచ్చి మా మధ్య ఇచ్చిన పెద్ద ఆయన వారి ప్రేమతో ఈరోజు వారింటికి రావడం జరిగింది. కాపులందరూ ముద్రగడ వెంటే ఉన్నారా? చాలా మంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వైపు కూడా వెళ్తున్నారని అది వారిని అడిగారా? మీరు చెప్పాలి తప్ప నేను నాకు కూడా ఉన్నారు, నేను డబ్బా చెప్పుకోను. పవన్ కళ్యాణ్ గారు వెంటే వెళ్ళినా కూడా కాపులు మీరు వదిలేస్తారు? కాపులందరినీ కూడా వాళ్ళకి మీరు సమాచారం సార్? నా జాతికి బీసీ రిజర్వేషన్ కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము అండి. అది కూడా ముఖ్యమంత్రి గారు 2013-14లో ఇంటింటికి వచ్చి వారు మీ జాతికి పోగొట్టుకున్న రిజర్వేషన్ కల్పిస్తాను లేదా నేను ఇస్తాను, నన్ను నమ్మండి, నాకు ఓటు వేసి నన్ను గద్దెనెక్కించమని అడిగారు. గలిజ కాపుల ఆశయ సాధన కోసం మీరు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా మీరు ఏమన్నా దగ్గర తీసుకొని పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయం లేదు సార్. ఇంతవరకు ఎప్పుడు నన్ను చూడలేదు వారు, నేను వాళ్ళు కలవలేదు సార్. పరిచయం కాదు సార్, ఇక్కడ ఒక కులానికి సంబంధించిన ఒక ఉద్యమం కదా ఇది. అయ్యా దీంట్లో వాళ్ళు కూడా సార్, మొదటి నుంచి ఎవరైతే ఈ ఉద్యమానికి కలిసి వస్తున్నారో వారితో ప్రయాణం చేస్తున్నామండి. రాని వారిని ఇబ్బంది పెట్టట్లేదు. వారి ఆలోచనలు పక్కన పెట్టి మాకు కూడా రమ్మని నేను ఎవరిని బలవంతం చేయనండి. వస్తే వద్దండి. ఎప్పుడు సార్? నేను ఎప్పుడు వారిని కలవలేదు, నన్ను వారు కలవలేదు, నేను ఎప్పుడు వారు చూడలేదు, నన్ను చూడలేదు వారు. నేనంటే సినిమా రీచ్ చూసాను తప్ప పర్సనల్గా ఎప్పుడు కలుసుకోలేదు ఇద్దరు. అయ్యా సార్, దాసనారాయణరావు కలిసామండి. దాసనారాయణరావు ఎన్నోసార్లు సమావేశం పెట్టారు హైదరాబాద్లో. చిరంజీవి గారు కూడా ఆ సమావేశానికి వచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వచ్చారు. అందరూ కూడా మా ఉద్యమాన్ని మద్దతిచ్చారండి. మద్దతిచ్చి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాని వారిని నేను బలవంతం చేయను, వారిని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టే తత్వం అది కాదు సార్. చింతామోహన్ గారు ఇటీవల తిరుపతిలో బలిజ కాపులు ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచన, ఒక పేదవాడు నిజాయితీ కలిగిన అది వారి ఆలోచన. నన్ను అడిగితే ఎలాగండి? వారిని అడగాలి తప్ప సార్. మీరే కనపడుతుంది మీరు ఉన్నారు కదా, ఉదయం నుంచి కూర్చున్నారు కదా, మా భేటీలో లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం మేము ఇద్దరు, అందరు పైన ఉన్నారు సార్. ఓకే సార్. ఇక్కడ మీతో పాటు వైసీపీ నేతలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు, అంటే మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందండి, టీడీపీలో ఉన్న పెద్దలందరూ సపోర్ట్ చేశారు, బయట రాలేదు. కింద కేటర్ అంతా సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, వైసీపీ చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రఘువీరెడ్డి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఉద్యమం సపోర్ట్ చేశారండి. పార్టీలో ఉన్న బలిజలందరినీ ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ పెట్టారండి. అది విజయదేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.